కరీంనగర్ పట్టణం మారుతినగర్లో నివాసముంటున్న గణేష్, రమణి అనే దంపతులకు అఖిల్, నిఖిల్ అనే కావుల పిల్లలు ఉన్నారు. వీరు పుట్టుకతోనే నరాలు మరియు ఫిట్స్తో బాధపడుతున్నారు. గణేష్ సంపాదన అంతంత మాత్రమే. రోజు చెప్పులు రిపేర్ చేస్తే గాని ఇల్లు గడవదు. ఇంట్లో ఉన్న బంగారం, బైక్ అన్ని అమ్మి పిల్లలను పోషిస్తూ వచ్చాడు. కానీ పిల్లల్లో మార్పు రావడం లేదు. డాక్టర్ పిల్లలకు 15 సంవత్సరాలు వచ్చేదాకా మందులు వాడాలన్నారట. మరి గణేష్ సంపాదన నెలకు 5,000, పిల్లలకు మందులు నెలకు 7,000. ఎలా పోషించాలని దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. కుటుంబ భారమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఇలా పిల్లలకు ఎక్కడి నుండి మందులు కొని తెచ్చిపెట్టాలని గణేష్, అతని భార్య రమణి కన్నీటి పర్యంతమవుతున్నారు. గణేష్ తల్లి తన చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని, పిల్లల్ని మరియు కొడుకు గణేష్ను చూస్తూ బ్రతకలేకపోతున్నానని బీసీ సంక్షేమ శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రిని, కలెక్టర్ని మరియు ఎవరైనా దాతలు ఆర్థిక సహాయం చేసి తమ పిల్లలకు బతుకునిచ్చి అండగా నిలవాలని కోరుతున్నారు. మీ పేరేంటి? అన్నయ్య పేరు? అన్నయ్యనా తమ్ముడా? తమ్ముడేనా? తమ్ముడు పేరు చెప్పు. నిఖిల్. నీ పేరేంటి? అన్నయ్య పేరేం పేరు? అఖిల్. మమ్మీ పేరేం పేరు చెప్పు. మీ మమ్మీ రమణి. మీ డాడీ పేరేంటి? గణేష్. వీళ్ళు ఎవరు ఎవరు ఏమెవరు? మీకు ఏమైతుంది? నానైతుందా? మీది ఎవరు? కరీంనగరేనా? డాడీ ఏం చేస్తాడు? మీ డాడీ ఏం చేస్తాడు? రిపేర్ చేస్తాడు. మరి ఏమైనా పనులు అన్ని తెస్తాడా? డబ్బులు లేవు కదా మీ దగ్గర. మరి ఏం కావాలి ఇప్పుడు మీకు? మినిస్టర్ దగ్గరికి పోదామా? అడుగుదామా? మాకు టానిక్ కావాలి, మాకు ఇప్పి అని అని అడుగుతారా మినిస్టర్ని? మా పిల్లలకు గత పుట్టిన నెల వచ్చేది తెలిసి వస్తున్నారు. ఒక 2 సంవత్సరాలు ఈ రకాల ట్రీట్మెంట్ నడుస్తున్నారు. అయితే అక్కడ 2 నెలలతో కోర్సు అయిపోయినాక అది మన మెడిసిన్ బంద్ చేసేయండి, తగ్గిపోయింది అని చెప్పింది మేడం. సరే తర్వాత అయిపోయినాక మొన్న 11 డేస్ పడ్డాక డాక్టర్లకి పెట్టేసి తీసుకోవడం. చిన్న ఫస్ట్ ఫిట్స్ వచ్చింది, తర్వాత పెద్దకు వచ్చింది. అవి వెళ్ళాక పెట్టినాం మేడం. పెట్టినాక చూస్తా మందులు ప్రైవేట్లో దొరికితే గవర్నమెంట్లో దొరకదు. గవర్నమెంట్లో సూపరింటెండెంట్ అప్పుడు అజయ్ కుమార్ ఉండి ఆయనతో మాట్లాడితే మందులు దొరకవు బాబు అంటే ఇట్లా పిల్లలకు మన ఇట్లా సీరియస్ అంటే 5 రాదని వరంగల్ తీసుకుపోతారు. ఈ మందులు గవర్నమెంట్లో ఉండే ప్రైవేట్లో కొనుక్కోవాలంటే నెలకు 1,000 రూపాయలు అవుతున్నాయి మేడం. నెలకు 5 రోజులు 1,000 రూపాయలతో నెలకు 5,000 రూపాయలు అవుతున్నాయి మేడం. సరే అని మొన్న రీసెంట్గా 15 రోజుల కింద నేను మినిస్టర్ చేస్తున్నాను మేడం. పోతే మినిస్టర్ పిఏ ఏమన్నాడంటే డిఎస్ఎం సుయాత్ మేడంకు నేను వాట్సాప్ పెట్టిన మెడిసిన్ సిరపులు అక్కడ ఇస్తారు మీరు ఓన్లీ అంటే సరే అని మేడం దగ్గరికి 26 జనవరి రోజు పోయినా. పోతే మేడం బాబు మేము పెట్టి చేస్తాం, మీరు ఒక 4 రోజులతో తచ్చి కలవండి అన్నాను మేడం. పోయినాక మేడం ఏమంటారంటే మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్లో మందులు తీసుకోవాలంటే ఆ సారు ఫీజు తీసుకొని ఓపీల మందులు ఒక బాటిల్ కావాలంటే ఇస్తా, బాటిల్ నీకు ఏం సరిపోతే సరిపోదు కదా, నెల మందులు అంటే ఏడేస్తా నేను ఇవ్వలేని అర్థం కాదు అంటే మేడం జరిగి రోజు సాయంత్రం 5:35 పోతున్నా మేడం కలిసలేదు, సరే అని కలెక్టర్ కలుద్దామని నేను అనుకున్నాను మేడం. అది నా ఆర్థిక సాయం ఇది మేడం. నాకు కిరాయి రెంటు, మా అమ్మకు సుధా బీపీ ఉన్నది, షుగర్ ఉన్నది, ఆమెస్ ఓళ్ళు పనిచేయలేదు, మా వాళ్ళు స్కూల్లో మొన్న పనిచేసి లాక్డౌన్ కానీ పరిస్థితి మంచిగా లేదు మేడం. అట్లా ఒక 5 లక్షలకు అప్పయింది మేడం. ఇప్పుడు మీరు ప్రభుత్వం నుంచి ఏం కావాలనుకుంటారు? మా ప్రభుత్వం పిల్లలకు నెలకు ఇంత మందులు కావాలి, ఏమన్నా సాయం అంటే ఏం లేదు మేడం. పిల్లలకు పిల్లలు ఎప్పుడు మంచిగా ఉండరు మేడం. ఎప్పుడు తింటాము తిండి మాకు మాకేమన్నా ప్రభుత్వం నుంచి మా పిల్లలు ఎదిగేదాకా మంచిగా అల్లకాలు మంచిగా ఉండేదాకా ఏదన్నా మాకు సాయం చేయాలి. ఇప్పుడు మీరు ఏం చేయట్లేదు? ఏం చేస్తలేదు, లాక్డౌన్ చేయబట్టి. మీరు ఒక్కరు కష్టపెడుతున్నారు, వీళ్ళందరూ తినాలి, వీళ్ళకి మందులు కావాలి. ఇప్పుడు 8 సంవత్సరాల దాకా వాడాలి ఈ మందులు? మీరు 11 సంవత్సరాలు ఇప్పుడు 8 సంవత్సరాలు పిల్లలకి 11, ఇంకా 4 సంవత్సరాలు వాడాలి. ఈ 4 సంవత్సరాలు గవర్నమెంట్ నుంచి మీరు కావాలనుకుంటు మందులు. వాళ్ళు ఆడుకుంటానే పడిపోతారు. పడిపోయి అంత అగులు పోగులయ్యి నా పానం అంత ఖరాబ్ అయింది. పిల్లలతో రంధ్రుల వాడి నాకు ఏం లేదు, వీళ్ళు పెట్టారండి. నా కొడుకు పుట్టినందుకు అంత జిట్టు కొట్టినట్టు అయింది మేడం. తింటాను తిండికి లేకుండా చేసుకున్నాడు కొడుకు.
ఐదారు లక్షలు కాదు 7-8 లక్షలు అయినాయి వాళ్ళు ఇంటి నుంచి. వాళ్ళకు ఇక ఇప్పుడు ఏమీ లేదు మన దగ్గర, అంత మాకు ఇంత సహాయకారం కావాలి అంతే. మేడం పైసలు చూడట్టలేదు, ఇప్పుడు కట్టమంటుంటారు. ఏ స్కూల్లో చదువుతుంది ఇప్పుడు? సేమ్ ఇద్దరు. స్కూల్ పేరు చెప్తే శ్రీ సాయి. శ్రీ సాయి, ఓకే.